हेलो फ्रेंड्स नमस्ते वेलकम टू आर्यन फार्म्स वीडियो मनमु रवि हाइब्रिड सीड्स वाली बंजारा 856 गुरिंचि पूर्ति विवरालु तेलुसुकुने प्रयत्नमैते चेद्दाम। इंका मन चानल सब्सक्राइब अंटे इप्पुडे सब्सक्राइब अयिते चेसुकोंडि। इदि मनकु नल्ल रेगडि नेलल्लो पेडिते अधिक दिगुबडि अयिते साधिंचवच्चु। अयिते इदि मनकु नल्ल तामर पुरुगु अलागे वैरस्लकु बागा तट्टुकुने रकम इतर वेरैटीस तो पोल्चुकुंटे। अयिते मनकु मोक्क यॉक्क हाइट गनुक मनकु चूसुकुन्नट्लयिते 2.5 फीट्ल नुंचि 3 फीट्ल वरकु अयिते एत्तैते पेरुगुतदि। अयिते ई चिन्न मोक्कलकु कूडा मनकु कायलैते गुत्तुलु गुत्तुलुगा कास्तायन्नमाट। अंटे मनकु एदैते चिंतपंडु कायलागा कास्तायन्नमाट। अंटे एक्कुव चिन्न चेट्टैना मनकु अधिक मोत्तंलो मोक्कलै अंटे कायलैते कास्तायन्नमाट। अयिते दीनि यॉक्क कारं घाटु गनुक मनं चूसुकुन्नट्लयिते मध्यस्थंगा उंटुंदन्नमाट। एक्कुव कारं उंडदि तक्कुव कारं उंडदि मध्यस्थंगा अयिते उंटदन्नमाट कारं घाटु। ఇందులో మనకు తాలు శాతం కూడా తక్కువనే ఉంటుందని చెప్పవచ్చు. అలాగే మనకు మిరప నాటిన 90 రోజులకు మనకు రెండు కాపులు సెట్ అయ్యే రకం అన్నమాట. ఇది మనకు మిరప నాటిన 3 నెలల్లోపు మనకు రెండు కాపులు అయితే సెట్ అయితే అన్నమాట. అయితే మనకు రెండు ఈ కాపులోనే మనకు 25 నుంచి 30 క్వింటాల్ అయితే దిగుబడి అయితే సాధించవచ్చు. కేవలం ఈ రెండు కాపుల్లోనే మనకైతే 25 నుంచి 30 క్వింటాల్ అయితే దిగుబడి వచ్చే రకం అన్నమాట. ఒక్కొక్క చెట్టుకి వచ్చేసి మనకు 200 నుంచి 250 కాయలు అయితే తగులుతాయి. సో అంత బాగా వెరైటీ అన్నమాట. మనకు చెట్టు చిన్న ఉన్న మనకు కాయలు అయితే ఎక్కువ మొత్తంలో తగులుతాయి అన్నమాట. మీరైతే గమనించండి. అయితే ఇది మనకు తేజ సెగ్మెంట్లో అయితే వస్తుంది. తేజ సెగ్మెంట్లో వస్తాయన్నమాట. ఇది ఏదైతే మనకు బంజరా 856, ఇది రవి హైబ్రిడ్ సీస్ వల్ల రకం బంజరా 856 అనేది. సో చాలా బాగా ఉంటుందన్నమాట. అయితే మనకు ఇతర ఏదైతే వెరైటీస్ ఉన్నాయో దానితో పోల్చుకుంటే మనకు నల్లత ఫ్లవర్స్లో మనకు నల్లతావర పురుగు ఉండదు. ఆ తర్వాత ఎలాంటి వైరస్ కూడా అంత పెద్దగా అటాక్ అయితే కాదు ఇతరుల దాంతో. అయినప్పటికీ మనకు ఇది మనం మామూలుగా స్ప్రేలు కొట్టుకుంటే వారం ఒకసారి కొట్టుకుంటే కూడా నడిచిపోతుంది అన్నమాట. సో ఇదన్నమాట. అయితే మనకు ముఖ్యంగా ఇది ఎర్ర నెలల్లో పెట్టుకోవచ్చా అని అడుగుతా ఉన్నారు. పెట్టుకోవచ్చు, కానీ మనకు నల్లనే రేగడ్లో కొద్దిగా బాగా సెట్ అయ్యే రకం అయితే బంజరా 856 అని చెప్పవచ్చు. అయితే మనకు మంచి మేనేజ్మెంట్ కనుక చేయగలిగితే మనకు 40 క్వింటాళ్ళు కూడా తీసిన రైతులు అయితే ఉన్నారు. మనము మేనేజ్మెంట్ అనేది అంటే మామూలుగా కింద ఎరువులు సరిగ్గా వేసుకొని పైన స్ప్రేలు సరిగ్గా చేసుకుంటే మనము నల్లర తామర పురుగు రాకుండా నివారించుకోగలిగితే మనకు ఆ మంచి దిగుబడిని అయితే సాధించు 40 క్వింటాళ్ళు కూడా సాధించవచ్చు అన్నమాట. సో ఇలాంటి వీడియోలు అయితే మనం ప్రతిరోజు తెస్తూ ఉంటాం కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మీరు ఏ సీడ్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఇదివరకు మీరు కనుక ఈ సీడ్ వేసి ఉంటే మీకు ఎంత దిగుబడి వచ్చిందో కూడా కామెంట్ చేయండి. ఇతర రైతులకైతే యూజ్ అవుతుంది.